సుధాకర్ను వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని టీడీపీ డిమాండ్. ప్రభుత్వం దాష్టికానికి గురైన వైద్యుడు సుధాకర్ను వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. అనంతరం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడుతో పాటు నియోజకవర్గంలోని పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి తీరును తీవ్రంగా ఎండగట్టారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో సిబిఐ దర్యాప్తుకు ఆదేశం హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. డాక్టర్ సుధాకర్ ఈ విషయంలో అనుచితంగా ప్రవర్తించిన వారిని వెంటనే సస్పెండ్ చేసి వైద్యుణ్ణి వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కొంచెం అడ్డందేనా కొంచెం రాక్షస పాలన జరుగుతున్నది అన్నదానికి డాక్టర్ సుధాకర్ గారి పైన జరిగిన దాడే నిదర్శనము. ఎందుకంటే రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి హక్కులను భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తున్నటువంటి ఈ ప్రభుత్వం హైకోర్టులో అనేకమైనటువంటి వ్యతిరేక తీర్పులు పొందుతున్నప్పటికీ ఈ ప్రభుత్వాది నేతల్లో కానీ ఈ ప్రభుత్వంలో కానీ చలనం లేకుండా ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వాది నేతలకి ఖచ్చితంగా చలనం కలిగించాలంటే అది దళితులతోనే సాధ్యమవుతుంది. నాడు అంబేద్కర్ రచించినటువంటి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను కాలరాసే అధికారము ఎవరికీ లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో భారతదేశం యొక్క రాజ్యాంగం ఎంత దృఢమైనదో
ప్రపంచ దేశాలన్నీ గౌరవిస్తున్నాయి. ఈరోజు అంబేద్కర్ గారిని ప్రపంచ దేశాలన్నీ గౌరవిస్తున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ మోహన్ రెడ్డికి ఎంత నీచ బుద్ధి అంటే మేధావైనటువంటి డాక్టర్ సుధాకర్ గారిపైనే దాడి చేయడం అంటే ఇంకా మామూలు మనుషులనైతే ఏ విధంగా హింసిస్తారో అతని యొక్క ఫ్యాక్షన్ స్వభావానికి అతని యొక్క ఫ్యూడల్ స్వభావానికి ఇదే నిదర్శనం. కాబట్టి ఆయన బైబిల్ని ఏ విధంగా నమ్ముతాడో అదే విధంగా యేసుక్రీస్తు కూడా అహింసనే ప్రోత్సహించాడు. కాబట్టి జగన్ మోహన్ రెడ్డికి కూడా యేసుక్రీస్తు అల్లాను ఈ ముక్కోటి దేవతలందరికీ కూడా అతనికి మంచి బుద్ధి ప్రసాదించి లేదంటే వాళ్ళ నాన్న కాలగర్భంలో ఏ విధంగా కనబడకుండా పోయాడో అటువంటి రోజులు ప్రకృతి అతనికి కల్పిస్తుందని చెప్పుకుంటూ ఖచ్చితంగా జగన్ ఇప్పటి నుంచి అయినా మార్తాడని ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారి ఉన్మాది ప్రభుత్వం దుష్చేష్టలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్ని వర్గాలకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్రగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో మేమంతా పనిచేస్తున్నాం. అన్ని వర్గాల మీద దాడులు చేసే సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించే అవకాశం ప్రభుత్వాలకు ఉంటుంది. ప్రభుత్వమే తప్పు చేస్తే ప్రశ్నించే అధికారం కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తోంది. ఒక దళిత డాక్టర్ సుధాకరు విశిష్ట సేవలు అందించినటువంటి అతను భారతదేశంలో ప్రాణాలకు తెగించి వాళ్ళ ప్రాణాలను అడ్డం పెట్టి ఈరోజు ప్రజలు రచిస్తున్నటువంటి తరుణం మనం చూసాం. కేంద్ర ప్రభుత్వం హెలికాప్టర్లు పెట్టి వాళ్ళ మీద పూలవర్షం కురిపించిన సంఘటనను మనం చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక డాక్టర్ పట్ల పశువు కంటే హీనంగా నడి బజార్లో కొట్టిన సంఘటన చూసాం. దానికి ఏ యూనియన్లు కానీ ప్రజా సంఘాలు కానీ నోరు జగన్మోహన్ రెడ్డి గారి భయానికి భయపడి నోరు మీద పడినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ దాన్ని బాధ్యతగా తీసుకొని దళితులను కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష పాత్రగా చంద్రబాబు నాయుడు గారి మీద మా మీద అంతా ఉంది. కాబట్టి దళితులకు సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు సుమోటోగా ఒక కేసును తీసుకొని ఆసుపత్రికి వెళ్ళి పిచ్చి ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించి ఆ కోర్టును హైకోర్టులో వేయడం జరిగింది. దాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి సంస్థలపైన నమ్మకం లేదు అనే ఉద్దేశంతో కోర్టు గ్రహించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను మన్నించి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడం శుభ పరిణామం ఈరోజు రాష్ట్రంలో. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో పోలీసు అన్ని యంత్రాంగాలను కాదని ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే న్యాయం జరగదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడం ఈ రాష్ట్రంలో ఎటువంటి దారుణాలు జరుగుతున్నాయనే దానికి ఒక నిదర్శనం. ఈరోజు దళితుల మీద జరుగుతున్నటువంటి దాడి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం. దళితుల పక్షాన తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అన్ని రకాలుగా అన్ని అండదండలు ప్రజాస్వామ్యబద్ధంగా సహాయ సహకారాలు అందిస్తాం. మొన్ననే మనం దళితుల సుధాకర్ పైన జరిగిన దాడికి ఇక్కడికే వచ్చి అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మొద్దు ప్రభుత్వానికి చెప్పినా వినపడదనే ఉద్దేశంతో రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు అదే ఒక 4-5 రోజుల వ్యవధిలోనే హైకోర్టే స్వయంగా ఈ ప్రభుత్వంతో న్యాయం జరగదు అతనికి అనే ఉద్దేశంతో సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయడం ఆ కేసు చాలా అభినందనీయం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసిన ప్రతి తప్పును ఎదిరించే క్రమంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి అజెండాతో తెలుగుదేశం జెండాతో అందరికీ రక్షణగా మేము ప్రతిపక్ష పాత్రగా పోషించబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇది ప్రజా విజయం. దళితుల మీద జరిగినటువంటి దాడిని ఇది విజయంగా మేము ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెంపపెట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన మార్చుకొని అందరి పట్ల బాధ్యతగా వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.